హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చాలామందికి ఉన్న డౌట్ ఏనండి, పిల్లలకి రైమ్స్ అయినా సాంగ్స్ అయినా తొందరగా వస్తున్నాయి, కానీ మాట్లాడటం మనం ఎంత మాట్లాడినా సరే మాటలు ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నారు. మాటలు నేను ఫస్ట్ నుంచి చాలా వీడియోస్లో చెప్పానండి, ఏంటంటే మనం పిల్లలతో నార్మల్గా మాట్లాడటం కాకుండా ట్యూన్ మార్చి, అంటే ఫన్నీగా ఉండేలాగానో ఎలాగోలాగా ట్యూన్ మార్చి, ఎప్పుడు వాయిస్ లాగా కాకుండా మార్చి మాట్లాడండి, పిల్లలు అప్పుడు కనెక్ట్ అవుతారు అని చెప్తున్నాను కదా. ఇప్పుడు రైమ్స్కి సాంగ్స్కి మనం మాట్లాడినట్టు ఉండట్లేదు కదండి. కొంతమంది ఏంటంటే నేను చెప్పేదాన్ని కొంతమందికి రైమ్స్ అవి ఎక్కువసార్లు వింటూ ఉంటారు కదా, ఇంకా మన మాటలు చాలా తక్కువ మాట్లాడతాం, అందులోనూ ఒక వర్డ్ కాదు 100 వర్డ్స్ ఉంటాయి, ఏవో ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాం వాళ్ళంతా పట్టించుకోరు అట్లా చెప్పేదాన్ని. కానీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే సాంగ్ ఒక్కసారి విన్నా సరే దానికి డ్యాన్స్ చేయటం లేకపోతే అవి పాడేయటం చేస్తున్నారు, కానీ మాట్లాడటానికి టైం పడుతుంది ఎందుకు అంటున్నారు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే అది వాయిస్ చేంజ్ చేసి మనం ఫన్నీగా మాట్లాడినట్లయితే పిల్లలు తొందరగా కనెక్ట్ అవుతారు మనకి, అప్పుడు మాటలు కూడా పాటలు వచ్చినంత తొందరగానే మాటలు కూడా వస్తాయి. పిల్లలు కనెక్ట్ అవునంత వరకు మనకి ఏమి మనం ఎంత నేర్పించినా సరే వాళ్ళు కనెక్ట్ అవరు మనకి, మాట్లాడరండి. కానీ పాటలు ఏంటంటే మ్యూజిక్ ఉంటుంది, వాటిలో చేంజెస్ వాయిస్ చేంజెస్ ఉంటాయి, ఇంకా అందుకు సినిమా పాటలు అవనివ్వండి ఏమైనా రైమ్స్ అవనివ్వండి పిల్లలు తొందరగా వస్తున్నాయి అన్నమాట. మాటలు కూడా మనం మాట్లాడేటప్పుడు కొంచెం ఫన్నీగా వాయిస్ చేంజ్ చేసి అరే భలే చేసావు నాన్న ఇట్లా సాగదీస్తూ అట్లా మాట్లాడుతూ ఉంటే కనుక వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇది ఇంకొకటి ఏంటంటే నా సజెషన్ ఉంది, ఇది మాత్రము మామూలుగా ఒక స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ ఒకరు ఉన్నారనుకుందాము, మనకి చాలా నాలెడ్జ్ ఉంటుంది, చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే పిల్లలకి నా ఎట్లా ప్రాబ్లం ఉంది అని తెలిసిన దగ్గర నుంచి మనం ఎంతో కొంత ఎవరో ఒకరిని కలవటము లేకపోతే బుక్స్లో చదవటం ఆన్లైన్లో చూడటం ఎంతో కొంత చాలా వరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాము. కానీ అది మనకి ఉంది కదలే మంది మనం పిల్లలు చేసుకుంటే సరిపోతుంది అట్లా అనుకోకూడదు ఎవరు కూడా. మీరు చేస్తున్నదైనా మీకున్న నాలెడ్జ్నైనా నలుగురితో స్పెషల్ కిడ్ పేరెంట్స్ని ఎవరో ఒకరిని కలుస్తూ ఉంటారు మీరు, వాళ్ళతో షేర్ చేసుకున్నారనుకోండి మనకు చాలా టిప్స్ వస్తాయి. మెయిన్ అది వాళ్ళకి మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇచ్చామో పక్కన పెట్టండి, మనకు తెలిసిందే కాకుండా మనకు చాలా టిప్స్ వస్తాయి. అందుకని మీకున్న నాలెడ్జ్ని నలుగురితో మీరు కానీ షేర్ చేసుకున్నారు అంటే మంచిగా, ఏదైనా ఎవరైనా ఇప్పుడు ఒక థెరపీ సెంటర్కి వెళ్తున్నారు, నలుగురు పేరెంట్స్ కూర్చుని ఉంటున్నారు, ఇది ఒక హైపర్ యాక్టివ్ గురించి మాట్లాడుకుంటున్నారు, నేను ఎలా చేశాను ఎలా చేశాను తగ్గింది, అయినా మా అబ్బాయికి అసలు ఎంత చేసినా తగ్గట్లేదు అని చెప్పుకుంటూ ఉంటారు. అది మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ కొంతమంది చెప్తారు, నేను ఇలా చేయటం వల్ల తగ్గింది, ఇలాంటి ఎక్సర్సైజ్ చేయించాను, ఫిజికల్గా ఇలాంటి యాక్టివిటీస్ చేయించాను అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏంటంటే అస్సలు షేర్ చేసుకోరు అనమాట. అలా కాదండి, మనకు తెలిసిందో కొంతమంది చెప్పామనుకోండి వాళ్ళ నాలెడ్జ్ కూడా వాళ్ళకు తెలిసింది మనకు చెప్తారు, అది మన కిడ్స్కి చాలా యూజ్ అవుతుంది. అట్లా షేర్ చేసుకుంటే కనుక మనకు నాలెడ్జ్ ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఎగ్షల్ పేరెంట్ అంటే ఏంటి అనేది చాలామంది అడుగుతున్నారు, అంటే ఎలా ఉండాలక్క ఏంటి అని అడిగారు, ఎందుకంటే ఎవరో వీడియోస్లో చూసారంట. అదేంటంటే నాకు తెలిసిన దాన్ని బట్టి ఇప్పుడు మనం ఉన్నాము స్పెషల్ కిడ్ పేరెంట్స్ ఉన్నాము, మన పిల్లల్ని ఎంతవరకు ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటాం, అది చేయొద్దు ఇది చేయొద్దు అక్కడికి వెళ్ళొద్దు పరిగెత్తొద్దు కూర్చోవద్దు అలా చెప్పినా సరే మన వాళ్ళు విన్నారు అలా చెప్తూనే ఉండాలి. ఇదేంటంటే నార్మల్ కిడ్స్కి సంబంధించి మాట్లాడే వర్డ్ అండి. కొంతమంది ఏంటంటే ఎగ్జాల్ పేరెంట్ ఏంటంటే కొంతమంది నార్మల్ కిడ్స్ని కూడా ఈ మధ్యన బాగా ఎక్కువ అతి జాగ్రత్త అయిపోయి పిల్లల్ని ఎంతవరకు రిస్ట్రిక్షన్స్ పెడుతూ ఎక్కువగా ప్యాంపరింగ్ చేస్తూ ఉంటున్నారు కదా, అది వాళ్ళకు యూజ్ అయ్యేది. కాకపోతే మన వాళ్ళు ఎవరో వీడియోస్లోకి తీసుకువచ్చేసారు దాన్ని, నార్మల్కి స్పెషల్ కిడ్స్కి ఇలా చేయొద్దు ఎగ్జాల్ పేరెంటింగ్ ఉండొద్దు అట్లా చేశారు, అదేమీ కాదు. మన కిడ్స్కి ఎగ్జాల్ పేరెంటింగ్ ఉండాల్సిందే, మనం వదిలేసామంటే వాళ్ళు ఎక్కడ పరిగెత్తేస్తారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, ఇంకా బయటకి తీసుకువెళ్ళినప్పుడు పిల్లలను వదిలేయండి అని చెప్తున్నారు. అది స్పెషల్ కిడ్స్కి సంబంధించింది కాదండి, నార్మల్ కిడ్స్కి మరీ ఎక్కువ ప్రొటెక్ట్ చేయొద్దు అలాగనే వదిలేయొద్దు, కొంచెం వదిలేయండి. మనం బయటకు వెళ్ళినప్పుడు కొంత ఓపెన్ ఏరియా కూడా కొంతమంది చాలా వరకు అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు పడిపోతావు అలా రిస్ట్రిక్షన్స్ ఇస్తారు కదా, అలా వాళ్ళకి సంబంధించిన వర్డ్ ఇది.
మనకి మన మన కిడ్స్కి మాత్రం ఎక్స్ట్రా పేరెంటింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే, ప్రొటెక్ట్ చేయటం అన్నమాట. వాళ్ళకంటూ తెలిసినంత వరకు మనం ప్రొటెక్ట్ చేస్తూనే ఉండాలి. కిడ్స్ని వదిలేయటానికి లేదు, బయటకు తీసుకువెళ్ళాం. మామూలుగా పట్టుకుంటేనే మన మాట వినరు, అలాంటిది వదిలేస్తే ఇంకా వాళ్ళు ఎక్కడుంటారో మనం ఎక్కడుంటామో. ఒక మాల్లో వదిలేసాము అంటే ఇంకా అంతే, ఆ రోజంతా వెతికినా కనిపించరు. అలాంటివి చాలామందికి చాలా అయి జరిగే ఉంటాయి, అనుభవాలు ఉండే ఉంటాయి. సో మన పేరెంట్స్కి మన కిడ్స్కి మాత్రం ప్రొటెక్టింగ్ 24/7 అవసరం అండి. ఇప్పుడే వదిలేయొద్దు, కొంచెం నార్మల్ అవుతున్న టైంలో వదిలేయండి, అప్పుడు బాగుంటుంది. ముందు కొంచెం మనం ఆడుకుంటానికి పార్కులకు వాళ్ళగా తీసుకువెళ్తాం కదండి, అక్కడ కనుక నెమ్మదిగా, అదేంటంటే ఏ వెహికల్స్ రావాలంటే ఏరియల్స్ ఉంటాయి కదా, అలాంటి వాటిలో వదిలేసి పిల్లలతో కొంచెం ఆడుకొనిస్తూనే ఉండాలి. ఎందుకంటే పిల్లలు మన కిడ్స్ని అంత తొందరగా ఏమీ వాళ్ళు ఆడుకునేవారు కాబట్టి నెమ్మదిగా అలవాటు చేస్తూ ఉండాలి. ఇంకా చాలా వరకు పిల్లలు ఏడుస్తూనే మన దగ్గరకు వస్తారు, ఆడుకునివ్వట్లేదు అది ఇది అని ఏవోటి కంప్లైంట్స్ చేసుకుంటూనే వస్తారు. ఏం పట్టించుకోవద్దు, మనకు ఒకటి కావాల్సినప్పుడు కొన్ని పడక తప్పదు కాబట్టి ఆడిపించండి, బయటికి తీసుకువెళ్ళి ఆడిపించండి. స్కూల్స్కి ఖచ్చితంగా స్కూల్లో జాయిన్ చేయండి. ఇప్పటికి కూడా చాలామంది ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు అంటున్నారు, 6-7 ఇయర్స్ కిడ్స్ని కూడా. కొన్ని వస్తాయండి, మనకేమీ కొత్త ఏం కాదు కదా. మేడం మీద ఒకటి చెప్తూ ఉంటారు, పిల్లలే ఒకటి చెప్తూ ఉంటారు, ఆయన మీద ఒకటి చెప్తూ ఉంటారు, కంప్లైంట్స్ వస్తూనే ఉంటాయి. అవి కామన్ కాబట్టి వాటిని ఏం పట్టించుకోవద్దు, స్కూల్కి పంపించండి ముందు. చాలా వరకు ఇప్పుడు కూడా స్పెషల్ స్కూల్స్లో వేస్తున్నారు, నార్మల్ స్కూల్స్ అయితే చాలా బెటర్ నా ఉద్దేశము. కానీ ఎవరికి ఉండేవి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం అయితే లేదు. ఇంట్లో మాత్రం ఎక్కువగా మాట్లాడిపిస్తూ ఉండండి. ఇప్పటికి కూడా చాలామంది అడుగుతున్నారు, ఒక్కసారి కొంతకాలం ప్రాక్టీస్ చేయించిన తర్వాత కొంచెం లైన్లో పడ్డారు, బాగానే ఉంది, కానీ తర్వాత కొన్ని రోజులు హెల్త్ ఇష్యూ నాకు రావటం, బాబుకు రావటం వలన బ్యాక్కి వెళ్ళిపోయాడు, అలా అవుతుందా అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అవుతుందండి. పిల్లలు నేర్చుకుంటూ ఉన్న టైంలో మనం ఆపేసాం అనుకోండి, వాళ్ళు బ్యాక్ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పొజిషన్ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఈసారి ఇంత త్వరగా కోఆపరేట్ చేస్తాడా అంటే అది కూడా చెప్పలేమండి. సో మీరు అసలు ఇంకా తప్పదు మనకి. సో ఏంటంటే మన హెల్త్ బాగున్నప్పుడు పిల్లలకి ఈ టైంలో కూడా ఫోన్లు ఇవ్వటము, ఎందుకంటే అక్కడ మనం కంట్రోల్ చేయలేము, ఇంట్లో ఎవరు ఉండరు అట్లా చేస్తాం కాబట్టి అందువల్ల బ్యాక్ వెళ్ళిపోతారండి. కానీ ఆ సిచ్యువేషన్ తెచ్చుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఆ టైంలో ఎవరైనా అవైలబుల్ ఉంటే పిల్లలకి కనీసం బయట నుంచి అయినా ఎవరినైనా మనం కొన్ని రోజులకి అలాట్ చేసుకుని పిల్లల కోసం ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. కానీ అసలు ఆపొద్దు, ఒక్కసారి వెనక్కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ముందుకు రావాలంటే కొంచెం కష్టమవుతుంది. అలాగైతే అవ్వదని అయితే చెప్పడం, మళ్ళీ స్టార్ట్ చేయాలంటే మనకు కూడా టైం వేస్ట్, పిల్లలకి టైం వేస్ట్ కాబట్టి ఆ సిచ్యువేషన్ రాకుండా చూసుకోండి. కొంతమంది పిల్లలకి ఇప్పుడు ఏంటంటే వెదర్ చేంజ్ అవుతుంది కాబట్టి పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రావడం అనేది కామన్. అలా ఫిజికల్గా మనోళ్ళు ఎటు హైపర్గా ఉంటారు కాబట్టి పరుగులెత్తుతూనే ఉంటారు ఫీవర్ వచ్చినా సరే. ఫిజికల్గా చేయించిపోయినా కూర్చోబెట్టి ఏవోటి యాక్టివిటీస్ చేయించడం, మాట్లాడిపించడం ఇంకెలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.